హాయ్ అండి, వెల్కమ్ టు భవానీస్ లేడీ స్పెషల్. ఈరోజు వీడియోలో బోటిక్ స్టైల్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చూడండి, బయటికి స్టిచ్ కనిపించకుండా సన్నటి పైపింగ్, కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేలాగా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. పైపింగ్ కోసం ఇలా క్లాత్ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా క్రాస్లా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది, అందుకనే నేను చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకున్నా. 1 ఇంచ్ వెడల్పుతోని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉంటే కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. నాకు చిన్న క్లాత్ ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. ఇప్పుడు పైపింగ్ కోసం ఇలా పైపింగ్ పాదం అయితే ఫిట్ చేసుకున్నాను, 1 సైడ్ పాదం. చూడండి, ఇక్కడ థ్రెడ్ అయితే నేను 12 నెంబర్ థ్రెడ్ తీసుకున్నా. క్లాత్కి సెంటర్లో ఇలా థ్రెడ్ పెట్టేసి దగ్గర నుంచి కుట్టేసుకోవాలి. కొంచెం కూడా లూజ్ లేకుండా చూసుకోండి. మనకి ఎంత పైపింగ్ అవసరమో అంతా ఇలా కుట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా నీట్గా కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకి ఎంత అయితే కావాలో ఒక పాదం అంతా ఉంచేసి ఎక్స్ట్రా ఇలా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసేయండి ఎక్స్ట్రా అంతా. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని లైనింగ్ క్లాత్ తీసుకోండి. మనం లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో అది తీసుకొని ఇలా పైపింగ్ని అటాచ్ చేసేయండి. పైపింగ్ అటాచ్ చేసినప్పుడు కింద క్లాత్ కానీ, కింద క్లాత్ లాగొద్దు, అలాగనే పైపింగ్ కూడా మరీ ఎక్కువ లాగేయొద్దు. మనం ఎక్కువ టైట్గా లాగేసి పైపింగ్ అటాచ్ చేస్తే కింద మొత్తం ఇలా రింగల్స్ కుచ్చులు కుచ్చులాగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మనం పైపింగ్ని అయితే అస్సలు లాగొద్దు, అలాగే కింద పీసుని కూడా లాక్కుండా పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. పైపింగ్ ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మెయిన్ పీస్, దాన్ని తీసుకోండి. ఇలా నీట్గా అటాచ్ చేసిన తర్వాత బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ లైనింగ్ ఉంది కదా, ఇలా లైనింగ్ పైకి రావాలి. పైపింగ్ అనేది మిడిల్లో ఉండాలన్నమాట, బ్లౌజ్ పీస్కి లైనింగ్కి మిడిల్లో ఉండాలి పైపింగ్. ఆల్రెడీ మనం స్టిచ్ చేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైనుంచి అయితే కుట్టేసుకోవాలి. కొత్త వాళ్ళు అయితే ఇది కొంచెం ఉండడానికి ఇలా పిన్స్ చేసుకోండి. పిన్ పెట్టేస్తే మనకి క్లాత్ అనేది జరగదు. ఫస్ట్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు స్టిచ్ ఉంది కదా, దానిపైనుంచి కుట్టేయాలి. ఇలా పిన్ పెట్టకపోతే కొంచెం నెక్ అనేది కరెక్ట్గా రాదన్నమాట. పిన్ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ పీస్ని ఇలా కట్ చేసేయండి. బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా బ్యాక్ నెక్ రౌండ్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ దగ్గర మనకు చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేయకపోతే ఏంటంటే ఈ పైపింగ్ క్లాత్ అనేది తిరగదు, పట్టేస్తుంది. మనకు రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలంటే ఇలా రౌండ్ షేప్ ఉన్న దగ్గర అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత గోర్తో ఇలా కొంచెం అనేసేయండి. ఇలా 1 సైడ్ అన్నారు కదా, ఇక్కడ మనం ఈ పక్క నుంచి కుట్టేసుకోవాలన్నమాట. మనం ఎంత దగ్గర నుంచి అయితే కుట్టేస్తామో పైపింగ్ పైన పడకుండా ఆ లైనింగ్ పీస్ మీదే మనం వేసే కుట్టు రావాలి. అలాగే దగ్గర కొనాగి రావాలన్నమాట. ఎడ్జ్కి స్టిచ్ నీట్గా వేస్తే మనకి పైపింగ్ అంత సన్నగా వస్తుంది. చూడండి, పైపింగ్ అయితే ఎంత సన్నగా వచ్చింది కదా. ఇలా చేసుకుంటే మనకి పైనుంచి ఇంకా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, చాలా చక్కగా నీట్గా వచ్చేసింది, చాలా సన్నగా వచ్చింది. ఇలా పైపింగ్ చేస్తే మనకి పైన కుట్టు కనిపించదు, అలాగే పైపింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది.
కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు ఈ పైపింగ్ని. చూడండి ఎంత సన్నగొచ్చింది, మొత్తం ఒకటే లెవెల్ వచ్చింది, ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వచ్చింది. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.